మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ చెప్తం ఆహా చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు ఆవకాయలో వేడుంటుంది ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి ఇదిగో ఈ మాత్రను తీసుకెళ్ళి రాత్రికి రెండు పొద్దున పది మింగు చెంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డవే నేనండి నిన్ను కాదు వాణ్ణి నువ్వు వెళ్ళు పట్టను బాబాయ్ ఓడలేదిరా ఓడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా ఏ అమ్మేశావా ఆ కర్మ సినిమాకి వెళ్ళావా అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది హీరో రౌడీల్ని బాత్తున్నాడు అది చూసి నీ కోడలు కయ్యని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బొచ్చి పడిపోయింది నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా ఆ ఏల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల చేస్తోంది అక్కడ అబ్బా మనకు ఆ ఈలల గోల ఏల ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటావంట లేని విజే అబ్బా దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలబెట్టినా తలవాచిపోతుంది అగ ఏంటి ఏంటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని కోపడకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే అంత మాట అనకండి ఈల వేట నాకు మాత్రం ఇష్టమన్నా ఏం చేయం చెప్పండి ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతట అవే దగ్గర అవుతాయి నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి లోపల నుంచి గాలి వస్తుంది బయటికి శబ్దం వస్తుంది ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా అంటే ఏంటండి ఒట్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది క్షమించండి ఇది బాధ ఇలా ఓసి నీ బాధ తగలయ్యా అమ్మా అమ్మా గుండెకి కింద పడ్డ అప్పటల్లా గుండె చితికిపోయింది కదమ్మా ఒరే కుంకాక్షి ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది స్వస్తి గుడ్డాడుతుంది అమ్మ బాబాయ్ అదే లోపల కదా పేరుగా ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా కొత్త ప్రాస కనిపెట్టాను కాతో ఇస్తా ఏ కాకి కాకీక కాకికి కోక ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక ఇందులో 24 కాలున్నాయి ఎలా ఉంది నాన్నగారు ఈ ప్రాస ఈ బొద్దలా ఉంది పోని ఇంకోటి ఇస్తా నా మీద నాని నాని నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నేనై నేను నీ నూనె నా నూనెని నా నూనె నీ నూనె నన్నన్నా నిన్నను నేనా నో 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 నేనన్నానా నున్నని నాన్న నై 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 ఇందులో 56 నాలున్నాయి లక్ష చుక్క కావాలండి నాన్న ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి 58 ఇదిగో ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ అవుతున్నావు నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ ఆగిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపొచ్చిందండి నిజమేనే మహానుభావుడు చూడు చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు నాకు తెలియదండి నా కర్మే నా కర్మ మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నీ నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కయ్యి అని ఏల వినిపించి అదిరిపడ్డాను అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న నిజమని నమ్మి మోసపోయాను రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను అంతే ఏమిటయ్యా జబ్బు నువ్వా ఎరా గస్తీ గుమస్తాల సంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగొస్తున్నట్టున్నావు ఏమైంది ఉద్యోగం వచ్చిందా రాలేదు నాన్న ఇంకోటికి ఇచ్చేశారు ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి ఏం చేయను చావనా నా కర్మకాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాపురం పెట్టాను అనుకో నీ కోడలు నిమిషానికి ఒకసారి కై కై అని ఈల కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు
మన ఏం జరిగిందో తెలుసా తెలియదే విను పట్టణం తీసుకెళ్ళానా అక్కడ రైలు ఎక్కబోతూ స్టేషన్ లో మావిడతాన్ రమ్మేవాడిని చూసి కుకు అని ఓ విసురు విసిరింది అది గార్డ్ దీయలేమో అనుకుని రైలు వెళ్ళిపోయింది చస్తున్నానని కొద్ది దీంతో విధి వైపరీత్యం మంచి మర్యాదలు గల మహా మగువ మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనవి చేసుకుంటే నాన్న నీ ప్రాసాపు చస్తున్నాను ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు రచయితవి కాలేవు ఇంకా ఎందుకు ప్రాస ప్రయాసను నర్మై మొక్కుబడికి బుక్కులేని చదివినా పక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల చదలు కొట్టేసిన చెక్క ముక్కల కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఒక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెధవల గోళ్ళు చెక్కుంటూ నక్క పీనుల చెక్కిలా తింటూ అరటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కుదుట్టేసుకుని ముక్కుబడి విరుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్ది తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి ఇందులో 56 కారణాలు తెలుసా తెలిసింది ఏమిటి ఈ తిక్కలు మందు ఆయన్ని మాట్లాడించకండి బాబు నిన్న ఒకరికి కారు నొప్పికి మందు ఆలోచిస్తుంటే తమరు మాట్లాడించారు పాళ్ళు మారిపోయి ఆ మందు పుయ్యగానే వాడి కాలు భగ్గున మండి ఏమైందయ్యా తారా దుబరా ఎగిరి మాయమైపోయింది నువ్వు నోరు మయ్యరా శుంఠ సగం తరిగేసిన పనసకాయలాగా మహన్ నువ్వును అది అడుచుడు తరతరాల నుంచి రాజవైద్యుల వంశమ్మా ఆ వైద్యాన్ని ఆక్షేపిస్తావుగా నా చిన్నతనంలో ఓ రోజు రాజావారు వద్దు మహాప్రభు దించకండి మెదళ్ళలో మేకులు దించకండి దాచేయండి మేకుల డబ్బా దాచేయండి బాబు మహానుభావ మేకల అరిచి మేకుల బారి నుంచి కాపాడావు అయ్యా మీరు వాడి పని చూడండి ముందు ఇప్పుడు తయారు చేస్తున్నది వాడి మందే నువ్వు నోరు మూసుకు పడుకోరా ద్రాపి ఎరా అవధాన్లో ఈ కవచం ఇక్కడ పెట్టావేం ఈ కవచ చరిత్ర నీకు అసలు తెలుసునా మేకులొద్దు బాబు మేకులొద్దు మేకులొద్దు అశుంఠాగు శుంఠ పెద్ద రాజావారు మా తండ్రి గారి వైద్యానికి మెచ్చి ఇచ్చిన కిరీటము కవచమును ఇది అదేమిటి బాబు తమ తండ్రి గారు వీటిని దివాణ నుంచి ఎత్తుకొచ్చారని చెప్పుకుంటారు ఊళ్ళో జనము నోర్మి ఎత్తుకు రావడం ఏమిటి బహుమతిగానే గుర్తుకొచ్చారు వారు నా తండ్రి గారు ఈ కిరీటాన్ని పెట్టుకునేవారు ఉప వైద్యులు ఈ కవచాన్ని వేసుకునేవారు ఉన్నవి మారకపోతే వీధిని వెళ్లే వాళ్ళకి మనం రాజవైద్యులు అన్న విషయం ఎలా తెలిసి వస్తుంది ఆ కుంక వేయి ముందు కవచం వేయి ఏమిటి బాబు ఈ గోళ ఆదు ముందు వెనకది బిగించు లేకపోతే నీకు మందు రాదు పరాయిరు వాణ్ణి కావటం వల్ల ఎరకపోయి ఇటు వచ్చాను పంటి నొచ్చి పోయి చివరికి పిచ్చెక్కేట్టు ఉంది బాబు నాకు వాళ్ళ తాత ముత్తాతలు రాజవైద్యులు మా తాత ముత్తాతలు ఉప వైద్యులు అంటే కాంపౌండర్లు బాబు ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రి ఉండేది తాతగారికి దోసకాయంత వెర్రి తండ్రి గారికి ఆనపకాయంత వెర్రి ఉండేది ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా గుర్తుంది వీళ్ళ నాన్నగారు పోటూ పోటూ ఏడవడానికి బదులుగా పకపకా నవ్వుతూ ఈ పిచ్చి రథం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ తాజానికి మెహబూబా అనే పాట పాడుతూ కుక్క గంతులు వేస్తూ తచ్చాడాయన అప్పటి నుంచి ఇదిగో ఇలా చస్తున్నాను నేను వస్తున్నా వెళ్ళు బాబు వెళ్ళు వెళ్ళి మందిస్తారు నీ అదృష్టాన్ని పరీక్షించుకో నీకేం కావాలి బాబు ముందు 2 రూపాయలు ఇలాబాయ్ లోపల డబ్బు ఇచ్చేసాను బాబు అదేమిటి బాబు మీద పడి చేతులు పరికేసి లాక్కుంటాడైనా వస్తా ఏదో ఆశ్రయించుకు బతికే వాళ్ళం మా చేతులు కూడా తడిపితే బాగుంటుంది ఇదిగో బాబు పావలా ఉంచు వెళ్ళి వస్తా మంచిది బాబు రేపు లేవగలిగితే మరొక్కసారి వచ్చి నా కడిపి ఓరి నా మతి మరుపు తగలాడిపోను ఎక్కడో పావలా మర్చిపోయాను ఇందాక అంటే లోపల గుట్లో రూపాయి దొరికింది దొరికింది అది కూడా దొరికింది ఇంకేయండి బాబు అయ్యా మొత్తం పైసా కూడా మిగతుకుంటా మీరు బాబు ఇంకేయండి నువ్వేమిటో ఏం కావాలి నీకు పెద్ద దొర అభిరోచనం లేదు పెద్ద దొర అభిరోచనం లేదు ఆయనకి కాకపోతే మమ్మల్ని కోపడతాదే ఎవరా కుంకాచి అన్ని బట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి ఉండు మందిస్తారు ఒక్క మాత్ర వేశారంటే తాను సంచి దులిపేసినట్టే సుబ్రహ్మణ్యం ఏం రెడీ సార్ నమస్కారం సార్ రావాయరా ఏమిటి విశేషాలు సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్ మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఇతనేనండి నమస్కారం సార్ నమస్తే నమస్తే ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద సార్ పోనీ విని ఆఫీస్కి తీసుకొస్తాను సార్ అది బెటర్ కదా ఎందుకయ్యా ఎంతక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం ఏమయ్యా అలాగే సార్ అది సుభాష్ దా దా ఇంకో వెర్రిగొర్రె బలైపోతుంది పాపం పాపం మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు
నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే కారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచి వచ్చాం. పుట్టి బుద్ధి ఎరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడకదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పొడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో ఇదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద దా, అలా నడవాలి. పదిన్నరకి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు, మరి ఉంటాను. ఆ